గుంటూరు జిల్లా పతిపాడు మండలం కోయవారిపాలెం వద్ద ఆర్టీసీ బస్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. పెద్దనందిపాడు మండలం వరగాని నుండి మిర్చి తీసుకెళ్తుండగా అదే రూట్ లో పొచ్చూరు నుండి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్ ను తొలగించి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎదురుగా బైకు అడ్డు రావడంతో బైక్ ను తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ సైడ్ కాలువలోకి వెళ్లింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్ నుంచి దూకడంలో చిన్న గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు మీద నుండి అదుపు తప్పిన ట్రక్ 50 మీటర్ల దూరంలో, ఇంజిన్ 100 మీటర్ల దూరంలో పడిపోయాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మిరగాయలు లోడ్ ట్రాక్టర్ గుంటూరు వెళ్తుంది. మిరగాయలు ఎత్తుకొని ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఓవర్టేక్ చేస్తా, ట్రాక్టర్ ట్రక్ తగిలి ట్రాక్టర్ కందకంలో పడి ట్రాక్టర్ వచ్చి ఈ కందకంలో పడింది. ఎన్ని మీటర్లు ఉంటుంది అక్కడ నుంచి దాదాపు? మెయిన్ రోడ్డు మీద నుంచి 100 మీటర్ల పైన ఉంటుంది, 100-150 మీటర్లు. డ్రైవర్కి ఏం దెబ్బలు? డ్రైవర్కి ఏం దెబ్బలు, యాక్సిడెంట్ అంటున్నారు. ఏ ఊరిది ట్రాక్టర్? వరగాని. ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్. ఇవాళ ఏమో మిరగాయలు టిక్కీలు బండికి ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్. పొత్తూరు నుంచి గుంటూరు వెళ్తున్నా, ఆయన వెళ్తున్నా, ఆయన పాస్ అయ్యా. నేను పాస్ అయినాక రైట్ సైడ్ 2-వీలర్ వచ్చాడు నాకు, లెఫ్ట్ గా అన్నప్పుడు ఇక్కడ తగిలినప్పుడు ఆయన బండి కంట్రోల్ చేసుకోలేదు. ఇంకా అన్ని నేను చెప్పకూడదు. ఆ చింతకాయ ఊడిపోయింది, ట్రక్ తిరగబడింది, ఆయన గుంతలోకి వెళ్ళిపోయాడు. ఇంక నేను ఎమ్మటే బస్సు ఆఫ్ వెళ్తే ఆయన లేచి వస్తున్నాడు. చింతకాయ ఇరిగింది, బోల్ట్ ఇరిగింది, అది వదలటం సేఫ్టీ లేదా బండి పడేది మామూలుగా ఉండేది కదా.